హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. హాయ్, మనం సిద్దిపేట్ కొమటి చెరువు దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఎలా ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందంటే చూస్తుంటే కన్నుల పండగగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది అయితే స్టెప్స్ అండి. నేను వంతెన ఉంటుందన్నమాట అక్కడ. ఆ వంతెన పైకి ఎక్కేసి మనం అటువైపుగా వెళ్ళాలి. సో వెళ్ళడానికైతే చూడండి, ఇది వంతెన. చాలా బాగుంది. వంతెన ఎక్కినప్పుడైతే అది కొంచెం గాలికి ఇటు అటు కొద్దిగా ఊగినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనకు లోపల టెన్షన్గా ఉంటుందండి. చూడండి, చాలా చాలా మెంబర్స్ అంటే చాలా మెంబర్స్ వచ్చారు చూడటానికైతే. మేమే కాదు, చాలా మెంబర్స్ ఉన్నారు. మేమైతే షాక్ అయ్యాము, అసలు ఎంత జనాలు ఉన్నారేంటి అనేసి. ఇక్కడ మీకు ఒక స్పెషాలిటీ చూపిస్తాను. ఇంత చిన్న చెరువులో కూడా మీకు బోటింగ్ అనేది ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి సరదాగా అయితే మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ లైట్స్ అవన్నీ వెలుగుతున్నాయి. సో అక్కడి వైపు ఇంకా బాగుంటుంది. వాటర్ ఫ్లోయింగ్ అలా అంతా కనిపిస్తుంది అన్నమాట. కొంచెం టైం ఉన్నప్పుడు వెళ్తే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. మేము చాలా టైం అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి అసలు అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాను. సో కొంచెం ముందుగా వెళ్తే బాగుంటుంది. 6 to 5:30 to 8:30 వరకు అండి దీని ఓపెనింగ్ టైం. అయితే ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది. డే టైంలో అయితే నార్మల్గా చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా బోటింగ్ అని చెప్పాను, చూడండి అక్కడ వెళ్తూ ఉంది. అలా బోటింగ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. చూడండి, వంతెన పైన నడుస్తున్నప్పుడు అది కొంచెం ఊగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఉంటుంది. అంటే అన్ని నక్షత్రాల టైప్ కనిపిస్తాయండి. ఇక్కడైతే లైట్స్ చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు మనమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఆ వైపు నుంచి రావాలి అని చెప్పాను కదా, అటువైపు నుంచి ఇప్పుడు మనం ఇటువైపు వచ్చేసామన్నమాట. సో బోటింగ్ అదంతా చేయటానికి ఇటువైపు ఉందన్నమాట మెయిన్. మనం మెయిన్ గేట్లో నుంచి ఇటువైపు వచ్చేసాము వంతెన పై నుంచి. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. అక్కడ స్టార్టింగ్లో కూడా మనము సిద్దిపేట అని ఉంది కదా, అక్కడ తీసుకోవాలి. ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇది మనం టికెట్ తీసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు రావాలి. సో అప్పుడు ఇలా ఉంటుంది. ఏదో బతుకమ్మ స్పెషాలిటీ అనేది ఏదో పెట్టారు. బొమ్మలు, రెండు విగ్రహాలు పాపది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. బోటింగ్ అనేది కూడా ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయని చెప్పేసాను కదా. మా చిన్నపాప చూపిస్తుంది మీకు, మ్యూజికల్ అలా ఉంటాయి, అలా ఆడుకోవచ్చు. డ్రమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి. ఉన్నంతసేపు అయినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో పాటు వెళ్ళి. చూడండి, ఇక్కడ బోటింగ్ అనేది ఉంది. ఇది బోటు పెద్దది, ఇక్కడే ఉంది. మీకు చూపిద్దామని చెప్పేసి నేను కిందికి వచ్చాను. చూడండి, ఇది బోట్. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది. చూడండి, కనిపిస్తున్నాయి కదా. బోటింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. అదొక థ్రిల్, ఇలా వెళ్ళాలి ఆ బోటింగ్లోకి ఇక్కడ నుండి. మాకంత టైం లేదు, లేదంటే వెళ్ళుండే వాళ్ళము. అసలు అప్పటికి 7:30 అట్లా అవుతుంది టైం. అయితే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళింది వేరే పని అసలు, కానీ అక్కడ ఉంది అని తెలిసేసరికి తీసేసుకున్నాను అన్నమాట అక్కడికి వెళ్ళి వీడియో. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి చూడండి, అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. అనుకోకుండా వచ్చానని చెప్పాను కదా. యాక్చువల్లీ నేను వేరే పని మీద ఇక్కడికి వచ్చాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది దగ్గరే అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి మా పిల్లలు వెళ్దాం ఒకసారి చూద్దాము అని అనేసరికి ఇక్కడికి వచ్చేసాము.
ఇక్కడ చూడండి బాతులు అవి కూడా ఉన్నాయి. డక్స్ అంటారు కదా ఇంగ్లీష్లో అయితే, సో అదన్నమాట. అది బొమ్మ కాదు రియల్, చూడండి అది కదులుతుంది కూడా. చాలా బాగుంది చూసారా, కదులుతుంది అనగానే కదిలింది. బాగుందా వీడియో? చాలా బాగుందండి, నాకైతే దాన్ని చూస్తూ అక్కడే ఉండాలనిపించే ఇంతగా. చాలా చాలా బాగుంది. ఇవి అక్కడ డిజైనర్స్ కోసం అక్కడ పెట్టానన్నమాట చెట్లు, చాలా నచ్చాయి నాకైతే. ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, చాలా ప్రశాంతంగా. మనం చాలా మనశ్శాంతిగా ఉండొచ్చు అక్కడైతే, చాలా ప్రశాంతమైన వాతావరణం. అసలు ఆ లైట్స్, ఆ లైట్ ఫోకస్ అదంతా, అసలు ఆ సెట్టింగ్స్ ఎలా చేశారో కానీ చాలా బాగా చేశారండి. ఇక్కడ చూసారా డాల్ఫిన్ లాగా వాటర్ అదంతా. ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఎంతసేపు ఉన్నా ఉండాలి అనిపిస్తుంది మనకు. చాలా బాగుంది. దీని పక్కన ఇంకొక ఇక్కడ గేట్ లాగా అవుపిస్తుంది కదా చూడండి, ఇక్కడ కూడా ఒక టికెట్ తీసుకోవాలి ఆ డాల్ఫిన్ చూడాలి అంటే కూడా. చూడండి ఇప్పుడు ఈ డాల్ఫిన్ ఉంది కదా, దాని వెనకాల ఒక గేట్లా ఉంటుంది, అక్కడ కాళ్ళు పెట్టి వాటర్లో కాళ్ళు పెట్టి కూర్చోవచ్చు, చాలాసేపు కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది, అసలు నడుస్తుంటే కూడా వాటర్ తగులుతూ ఉంటుంది అన్నమాట మనకి, సముద్రం వాటర్ లాగా తగులుతూ ఉంటాయి కాళ్ళకి అలల్లాగా, చాలా బాగుంటుందండి. చాలా బాగుంది కదా. ఇక్కడ అయితే ఒకసారి మీరు కూడా వీలు పడితే అక్కడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. లైట్స్ కలర్స్ కలర్స్ మారుతూ ఉంటాయి క్షణానికి ఒకసారి. నేను ఇందాక చెప్పాను కదా వాటర్ అలల్లాగా తాకుతాయని, దీంట్లోంచి ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ అక్కడ లోపలికి వెళ్ళి కూర్చుంటే కనుక అలల్లా తాకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడండి చూడండి, ఇక్కడే పోవటానికి వీల్లేదు, అక్కడ గేట్లా పెట్టారనమాట, వీలు లేదనమాట, అక్కడ కూర్చోవచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఉత్తల సైడ్ ఇంకొక గేట్ ఉంటుందండి, అక్కడ కూడా మనం టికెట్ తీసుకొనేసి ఇక్కడికి రావాలి. మా పిల్లలు అయితే వెళ్తున్నారు. అసలు ఎంత బాగుందో ఈ లైటింగ్ సెట్టింగ్, ఇదంతా ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాగా చేశారు. ఒకప్పుడు అసలు కొమ్మటి చెరువు అంటేనే తెలీదు అంట, కానీ ఇప్పుడు కొమ్మటి చెరువు అంటే చాలా ఫేమస్ సిద్దిపేటలో. చూసారా ఈ స్టోన్స్, ఈ కట్టడాలు, అసలు ఈ సెట్టింగ్స్, ఇక్కడంతా ఎలా చేశారో ఒకసారి చూద్దాం మనం వెళ్ళి. చూసారు కదా ఈ సెట్టింగ్స్ చూడండి ఒకసారి ఆల్.